మీ భార్య లేదా? ఉంది సార్. మళ్ళా చేతి వస్తుంది కాదమ్మా. అంటే అవునా, ఎవరు కొడుకు పెళ్ళి అయిందే? పెళ్ళి అయింది సార్. సపరేట్ చేయండి, వాళ్ళది వాళ్ళు సపరేట్ చేయి, వీళ్ళు సపరేట్ చేయి అమ్మా. ఈసారి అయిపోవాలి మా ఇదే నాది బాధ్యత. ఇప్పుడు ఆయనకి 48 ఉన్నాయి, కొడుకు ట్యాక్స్ పే అంట, పెండ్ అయింది, సపరేట్ చేసే కాదు. అంటే ఇప్పుడు విరాకులు ఇచ్చారా? ఇచ్చిన సార్, 5 ఏళ్ళ. 5 ఏళ్ళ అయినా మళ్ళీ పెళ్లి చేయలేదు. ఇప్పుడు నీవు పాప ముగ్గురు ఉంటే సపరేట్ కావాలా? ఎందుకంటే ట్యాక్స్ కడితే ఇప్పుడు లేరు, అందుకే అది బెనిఫిట్స్ అన్ని పోతాయి. అందుకే సపరేట్ చేయాలి. ఆ పెళ్ళి అయితే సపరేట్ చేయాలి కాదు వాళ్ళకి. దాంట్లో ఉంటే రాదు, ఇప్పుడు లేదు. ఎట్లా ఆయమ్మ ఫోటో ఉంది కదా, ఆయమ్మ ఫోటో పెట్టి చేయొచ్చా? ఇప్పుడు పని చేయాలా మీరు? సార్ మీరు సపరేట్ చేసుకోవాలి మీరు ఆయన పక్కకు పెట్టేసి. అది ఎట్లా, ఆయనకి ఏమి రాదు కదా, ఆయన సపరేట్ తీసేసి మీరు సపరేట్ చేసుకోండి. ఆయనకి ఏమి రాదు ఎట్లా? కాదు కదా, నేను చెప్పేది నేను మీ ముగ్గురు తల్లి బిడ్డ, నువ్వు తండ్రి బిడ్డ ముగ్గురు చేసుకోండి. ఆయనకి ఎట్లా రావు, రేషన్ కార్డు ఉండదు, తర్వాత ఇది రాదు, సపరేట్ చేస్తాం సార్. ఇంకోటి సార్, మాది చిన్న హోటల్ ఉండదు సార్, 300 రూపాయలు చెత్త పనులు తీసుకుంటుండే సార్. ఇప్పుడు వరకు 1800 కట్టినా సార్. సార్ వ్యాపారం లేదు, ఏం లేదు సార్. చూడండి ఏమొచ్చింది, 10,000 వచ్చింది అంటున్నారు. మేమైతే తీసుకోలేదు సార్, ఇది చూపిమన్నారు, మీరు వచ్చినప్పుడు చూపిస్తున్నాం అంతే. మాకైతే ఏం అమౌంట్ రాలేదు. వడ్డీ ఒకటి జమ అయింటుంది సార్, గవర్నమెంట్ ఇచ్చే వడ్డీ. 10,000 వన్ వీక్ 30
చెప్పండి సార్. రేషన్ కూడా కొద్దిగా చెప్పండి సార్. వీళ్ళకైతే ఏం చెప్పండి చెప్పండి సార్. చూడాలి చెప్తా చెప్పినా సార్, ఎన్ని చూసి చెప్పినా అడుగుకున్నాము, అడుగుకుంటే కూడా లేదు అంతే కట్టాలా అని చెప్పారు. నువ్వు చేస్తున్నావా ఇప్పుడు? జగన్నాథ పేరు రాంగపడింది. నీ పేరు కరెక్ట్ పడింది. చేంజ్ చేస్తామన్నా ఇందులో వచ్చేసి వసతి దీవెన నెంబర్ లేదు. 2019లో ఎవరైతే ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయినారో వాళ్ళకి ఇవ్వలేదు.